शांति विधान भारतीय विधान अंदर लोक समस्त पवित्र हैंदव संस्कृति जिहादी पेर तो आफ्घानिस्तान पालगल या प्रेरण तो उग्रवाद सामाजिक मंजी का కాబట్టి దేశ రక్షణ కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ ఈ రోజు దేశవ్యాప్తంగా ధర్నా చేపడుతూ ఉన్నది. ఈ యొక్క జిహాదీ ఉగ్రవాదాన్ని అంటవేయకపోతే ప్రపంచమే ముందులో పడుతుంది. అందుకని చెప్పి ప్రతి హిందూ కూడా ముందుకు వచ్చి ఈ రోజు వారికి ఐక్యత ప్రకటన చేస్తూ బంగ్లాదేశ్ కి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ హిందువుల యొక్క రక్షణ కల్పించాలి, హిందువులకు నష్టపరిహారం కలిగించాలి, అక్కడ ఏ హిందూ జిహాదీ మీద దాడి జరగకూడదు. జిహాదీ ఉగ్రవాదం నశించాలి, జిహాదీ ఉగ్రవాదం నశించాలి, జిహాదీ ఉగ్రవాదం నశించాలి, జిహాదీ ఉగ్రవాదం నశించాలి. ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే మాతరం మాతరం వందే మాతరం. బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అత్యంత దారుణమైనటువంటిది, కిరాతకమైనటువంటిది. ఎందుకంటే దేవీ నవరాత్రులు దేశం ప్రపంచమంతా కూడా జరుపుకుంటున్నారు, భారతదేశం అంతా కూడా జరుపుకుంటున్నారు. అలాగే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులు మైనారిటీస్ వాళ్ళు అక్కడ జరుపుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతల్ని అవమానపరిచి, స్త్రీని అవమానపరిచి, వాళ్ళని గౌరవంగా పిలిచి ప్రసాదం తీసుకోండి అంటే ఆ ప్రసాదం విని అప్పుడు భారతదేశంలో ఉండేటటువంటి ఇమాములు వీళ్ళందరూ కూడా ఖండించాలి. ఇది హిందుత్వపు శక్తిని, హిందుత్వపు శక్తి అంటే పితామాత శక్తి, హిందుత్వ హిందువుల్లో ఉండేటటువంటి మహిళల్ని దాడి చేస్తారు. ఆ మహిళా శక్తి దుర్గాశక్తి వల్ల ఆ దుర్గాశక్తి దాడి